ఇక్కడ కూడా చంద్రబాబు జగన్ను ఫాలో అవ్వాల్సిందేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సొంత ఆలోచనలు అన్నవి ఎప్పుడో ఇంకిపోయినట్లున్నాయి. ఎదుటి వాళ్ళని చూసి కాపీ కొట్టడమే ఇప్పుడు చంద్రబాబు చేయగలుగుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, టీడీపీ తరఫున గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరైన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, స్పీకర్కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇన్ని సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడే అనర్హత వేటుపై స్పీకర్కు ఎందుకు చంద్రబాబు ఫిర్యాదు చేస్తున్నట్లు? ఎందుకంటే వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు వైసీపీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది కాబట్టే. నిజానికి వైసీపీ చేసిందే దండగ పని. మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? వీళ్లపై అనర్హత వేటు పడడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీ లేదు. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు వైసీపీ ఫిర్యాదు చేసింది కాబట్టి వెంటనే తాము కూడా స్పీకర్కు లేఖ ఇవ్వాలన్న పంతం మాత్రమే చంద్రబాబులో కనపడుతోంది. సరే ఇచ్చారనే అనుకుందాం, ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకంటే వైసీపీ తరఫున గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి డైరెక్ట్గా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్లు స్పీకర్ కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి వాళ్లపై అనర్హత వేటును స్పీకర్ సమర్థించుకుంటారు. అయితే టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరలేదు. వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారంతే. టీడీపీతో తాము విడిపోయాం కాబట్టి అసెంబ్లీలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరారు. ఖాళీ ఉన్న సీట్లలో ఎక్కడైనా కూర్చోమని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారంతే. వీళ్ళెవరూ జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోలేదు కాబట్టి వీళ్లపై అనర్హత వేటు పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.